కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కళలు వచ్చాయి మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కళల గురించి చెప్పి ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు బ్రాహ్మణులు రాజు నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశంగా భావించి మహారాజా మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి వాటి వల్ల మీకు మీ వంశానికి మీ రాజ్యానికి మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనుంది అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజుకు పోయినట్లయింది అయితే ఆ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి అని అడిగాడు దీనికల్లా ఒకటే విరుగుడు మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటల్లా ఒక యజ్ఞం చేయించండి యజ్ఞం ముగిశాక బ్రాహ్మణులకు సంతర్పణలు దానాలు ఇవ్వండి దాంతో అన్ని పీడలు విరుగడైపోతాయి మేలు కలుగుతుంది అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా బ్రాహ్మణులు చెప్పినదంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిచి నాలుగు దారులు కలిసిన చోటల్లా యజ్ఞం జరగాలి సంతర్పణలు సంభావనలు దానాలు మొదలైనవి జరగాలి అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పాడు ఈ వార్త మహారాణి తెలుసుకుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ఈ వార్త మహారాణి తెలుసుకుంది ఆమె తన భర్తతో ప్రభు తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జేతవనంలో ఉంటున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కలల వైనం చెప్పి వాటి ఫలితమేమిటో అడగండి ఆయన చేయమంటే యజ్ఞాలు అలాగే చెద్దురుగాని అంది దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు ఆయన స్వయంగా జేతవనానికి వెళ్ళి బుద్ధ భగవాను తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు బుద్ధుడు భిక్ష కోసం రాజసౌదానికి వచ్చాడు అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో స్వామి తమకు తెలియని రహస్యాలుండవు నాకు కొన్ని పేడ వచ్చాయి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయాలని నా ప్రార్థన అని అన్నాడు ఆ కళలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకత్వానికి నవ్వుతూ మొట్టమొదటగా నేను కళలో నాలుగు ఆబోతులను చూశాను అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌదం ఆవరణలోనికి వచ్చాయి అవి పోట్లాడుకుంటే చూసి ఆనందిద్దామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఆబోతులు పోట్లాడుకోక వేటి దారిన అవి వెళ్ళిపోయాయి దీని అర్థమేమిటి అని మహారాజు అడిగాడు రాజా ఈ కళ నీకు గాని నీ తరానికి గాని సంబంధించింది కాదు ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు తరువాత ఇంకొక వింత చూశాను భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయడం చూశాను దీని రహస్యమేమిటి అని మహారాజు అడిగాడు నేనింతకు మునుపు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి వారు పెరిగి పెద్దవారు కాక కాకపూర్వమే బిడ్డల తల్లులవుతారు అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు ఆవులు దూడల వద్ద పాలు తాగేట్టు మరొక కల వచ్చింది అన్నాడు రాజు ముసలి వాళ్లు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు తరువాత కలలో కొందరు రైతులను చూశాను వారు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు నేనింతకు పూర్వం చెప్పిన అవినీతి గల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగించబోతారు అదే ఆ కలల అర్థం అన్నాడు బుద్ధుడు తరువాత ఒక వింత గుర్రాన్ని చూశాను దానికి రెండు వైపులా తలలున్నాయి ఆ రెండు తలలతోటి అది దానా తింటుంది ఈ ఘోరం ఏమిటి స్వామి అని మహారాజు అడిగాడు రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించడంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు రెండు పక్షాల వారి నుంచి లంచాలు మేస్తారు అదే దాని అర్థం అన్నాడు బుద్ధుడు తర్వాత ఇంకొక చిత్రం చూశాను రాజుభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరు ఉంది దాని చుట్టూ ఇంకా చిన్న కడవలెన్నో ఖాళీగా ఉన్నాయి అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకు వచ్చి అది వరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్లిపోతున్నారు ఖాళీ కలవల్లో ఎవ్వరూ నేరుపోయారు ఏమిటి దీని అర్థం అని మహారాజు అడిగాడు ముందు ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు ఒక వంక ఖజానాలో దళం మూలుగుతూ ఉంటే ఇంకో వంక శ్రమించే ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కొండల్లా ఉంటాయి అన్నాడు బుద్ధుడు మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండడం చూశాను ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకడం లేదు ఒక భాగంలో ఉడుకు జాస్తి అయ్యి మెతుకు చిమిడిపోయింది ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని ఈ కళ చెబుతోంది పాలకులు వరదలను గురించి అనావృష్టి గురించి తగు శ్రద్ధ తీసుకోరు అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి సరిగా వాన కొరవని చోట అసలు పంటలే పండవు అన్నాడు బుద్ధుడు స్వామి ఇంకొక కలలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటుండడం చూశాను అన్నాడు మహారాజు భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మ బోధలు ప్రజలకు ఇచ్చి అతి తుచ్చమైన ఐహిక సుఖాలను దానికి ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు ఇంకా నా కలలో నీళ్ల మీద బరువైన రాళ్లు తేలి కొట్టుకుపోతూ ఉండటం చూశాను ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్లు సైతం భయంతో కంపించడం చూశాను ఇవన్నీ అరిష్టదాయకాలు కావా స్వామి అని మహారాజు అడిగాడు ఈ కలలో నీకు గాని నీ కాలానికి గాని సంబంధించినవి కానే కావు వాటిని గురించి నీకు ఎలాంటి విచారమూ వద్దు భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంతో మహిమగల వాళ్ళు సైతం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాల ప్రవాహంలో నువ్వు చూసిన రాళ్లులాగా కొట్టుకుపోతారు పరమ నీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు సైతం వారి అడుగుజాడలోనే నడవవలసిన వారవుతారు అదములకు అధికార బలం లభించేసరికి సత్వ సంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది అంతేకాదు ఏ మాత్రం సంకోచం అన్నది లేకుండా అదములు వారిని నిర్మూలించడం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు బింబిసార మహారాజుకు సందేహాలు తీరిపోయాయి ఆయన భయాలు తొలగిపోయాయి ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపివేశాడు